ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటే అవుననే చెప్తున్నారు కొంతమంది ఫ్యాన్స్. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్ చేసింగ్లోనే ఎక్కువ విజయాలు సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు ఓటమి పాలైంది. లీగ్ దశలో గుజరాత్ సాధించిన 10 విజయాల్లో 7 సార్లు చేజింగ్ ద్వారానే గెలుపొందడం విశేషం. ఓడిపోయిన 4 సార్లలో 3 సార్లు ముందుగా బ్యాటింగ్ చేస్తే ఓటమి పాలైంది. ఆర్సీబీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో కూడా గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే ఓటమి పాలైంది. చేజింగ్ లో చూపించినంత పోరాటం, లక్ష్యాన్ని కాపాడుకోవడంలో గుజరాత్ చూపించడం లేదు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో కూడా గుజరాత్ టాస్ గెలిచి చేజింగ్ నే ఎంచుకుంది. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేస్తేనే రాజస్థాన్ పని సులువవుతుందని అందరూ భావించారు. కానీ టాస్ గెలిచిన సంజు సామ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ డ్రైగా ఉండడంతో పాటు బ్యాటింగ్కి అనుకూలంగా ఉందని చెప్పాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే వికెట్ మాత్రం పేసర్లకి అనుకూలంగా ఉందని స్పష్టంగా అర్థమైంది. అనూహ్య బౌన్స్ బ్యాటర్లని ఇబ్బంది పెట్టింది. ఇలాంటి పిచ్ పై సంజు సామ్సన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడంపైనే నెటిజన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిక్స్ అయిందంటూ ఆరోపిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా విక్టరీ సింబల్ చూపించడం కూడా ఫిక్సింగ్ లో భాగమేనని కొంతమంది సటైరికల్ గా తెలుపుతున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్స్ లో 9 వికెట్లకి 130 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించేసింది. 7 వికెట్ల తేడాతో ఐపీఎల్ 2022 టైటిల్ ని అందుకుంది.